పంట రైతులకు మేలు చేసే విధంగా నేరడి బ్యారేజ్ నిర్మాణాన్ని అడ్డంకులు అధిగమించడంతో విశేష కృషి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యసాధారణకునిగా నిలిచారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకులు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రకరకాల నాటకాలతో ప్రజల్ని మభ్యపెట్టారని అన్నారు. వైఎస్ఆర్సీపీ విజయం సాధించి సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలను సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశారని అన్నారు. మీరు ఈ వేలజరిన విధానం ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్న విధానాన్ని దర్శించలేకపోతున్నారు. మీరు చేయలేక మీరు అభద్రతా భావంతో ఉండి మరి ఇంటి వారిని విమర్శించి ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా విమర్శించారు. మొన్న మరి ఆయన తెలుగుదేశం కార్యకర్త మాట్లాడే విధానం కరెక్టేనా? విమర్శించిన మీ ఒక్కరికే వచ్చారు. మరి మీరేమో మరి మిగతా మా మంత్రులకి మా ఎమ్మెల్యేలకు నిలబడతారు. నిజంగానే చెప్తున్నాం, మీ ఇదే స్థాయిలో మాట్లాడి మీరు ఇదే రకంగా మీరు ప్రవర్తిస్తే ప్రజలు మీకు ఇంకా కింద స్థాయికి తీసుకెళ్తారని మీకు హెచ్చరిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి పనితీరుని బట్టే మనకు పడినటువంటి ఓట్లు కూడా మరి పెద్ద ఎత్తున అఖండమైన మెజారిటీ అన్ని ఏది ఎందుకు జరిగినా ఒకదానికంటే ఇంకో పార్టీ ఇంకో ఎన్నికల నిన్నగా మరి ఓట్లు వస్తున్నాయి. ఇన్ని పార్టీలు సహాయం తీసుకొని మీరు పోటీ చేయలేక మీరు మద్దతిచ్చిన పార్టీలు ఎన్నోట్లు పడ్డాయో మీరు చూసుకున్నారు. ఇది తక్కువ అమౌంట్, మీరు ఎప్పుడైనటువంటి ఆలోచన మీకు వచ్చిందా? ఖర్చు పెట్టలేదు కదా, కనీస ఆలోచన కూడా మీరు ఏనాడు చేయలేదు. ఈవేళ పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఆనాడు విభజన చట్టంలో మనకు వస్తే దాన్ని మీరు మీరే చేస్తామని మీరు తీసుకొని లంచాలకి కక్కుర్తి పేపర్ మీదకి కక్కుర్తిపడి దాన్ని మూట పెడితే ఈవేళ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని త్వరితగతిన పనులు చేయిస్తున్నటువంటి విషయం మీకు తెలీదా? మీరు కళ్ళు మూసుకొని పాలు తాకలింత పళ్ళతో పాలు తాకిన విధంగా మీ తాలూకు వైఖరి ఉంది. మీకు అన్ని తెలుసు, కానీ రాజకీయ ప్రయోజనం కోసం రాజకీయ లబ్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ప్రజలెవరూ అమాయకులు అనుకోవద్దని దయచేసి మీకు చెప్తున్నాను.